వివాదాస్పద కొటియా గ్రామాల్లో అక్రమంగా ఒడిశా నాయకులు అధికారులు విరుచుకుపడుతుంటే ప్రభుత్వం నుండి ఎటువంటి కదలికలు లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు అందుతాయని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించాలని లోక్సత్తా పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీఎస్పీ జనసేన పార్టీల అఖిలపక్ష నేతలు వివిధ ప్రజా సంఘాల నేతలు విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమార్ని కోరారు కలెక్టర్ కార్యాలయంలో ఆమెతో సమావేశమైన అనంతరం అఖిలపక్షం నేత సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అనుమతిస్తే అన్ని రాజకీయ పార్టీల నుండి తాము కూడా ఒడిశాకి ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని గిరిజనులకి అండగా ఉండటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాను వివాదాస్పద కొటియా గ్రామంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని కొటియా పరిధిలోని ప్రతి గిరిజనుడికి ప్రభుత్వం అందించే ప్రతి పథకం అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎవరికి ఇబ్బంది లేకుండా పరిష్కరించడాన్ని తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సూర్యకుమారి అఖిలపక్షం నేతలకు హామీ ఇచ్చారు అఖిలపక్షం ఆధ్వర్యాన నిన్న ఎస్పీ గారిని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ మన జిల్లాలో విజయనగరం జిల్లాలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 22 గ్రామాలు 4 పంచాయతీలు ఈరోజు వాళ్ళు కబ్జాకి పూనుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం అక్కడ మినరల్స్ మైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక లాభసాటి వ్యాపారం చేసుకోవడానికి కొంతమంది దోచుకోవడానికి దోపిడీదారులు వేస్తున్న పన్నాగమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఆగమేఘాల మీద పోలీస్ బందోబస్తు పెట్టి వాళ్ళు రోడ్లు వేసి ఆక్రమణకు గురి చేస్తున్నారు. అందుకని మేము కోరింది ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఒకటి పునరుద్ధరించండి, తెలుగు బోర్డులు పెట్టండి. ఇది ఆంధ్ర రాష్ట్రానికి విజయనగరం ప్రాంతానికి సంబంధించింది, కంపల్సరీ ఈ రకంగా ఉండాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి స్టేటస్కో అమలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జిల్లా మంత్రి గారు జిల్లా యంత్రాంగం కూడా దీని మీద స్పందించాలి. అధికార యంత్రాంగం కదిలింది, కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారిని చర్చిస్తామంటున్నారు. కాబట్టి మేము అఖిలపక్షం కూడా అక్కడికి వెళ్ళి పర్యటన చేసి దదేదో సంగతి తేల్చుకోవాలని చెప్పేసి ఆ ఆస్తులు కాపాడాలని చెప్పేసి ఆ గ్రామాలను కూడా గిరిజనులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అఖిలపక్షంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా అటువంటి ప్రయత్నంలో కలెక్టర్ గారు ఉంటామని ఎస్పీ గారు కూడా మీరు చెప్పిన ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ రకంగా అమలు చేయాలని ఆ బోర్డర్ను కాపాడుకొని ఆ 22 గ్రామాలు ఆ పంచాయతీలు ఆంధ్రగా చెందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.